యూటర్న్ అంకుల్ నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ అఖిలపక్ష సమావేశంలో అంతిమంగా ఏమీ ఫలితం అన్నటువంటిది కనపడలేదు. మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, 4 సంవత్సరాలు మీరు నిద్రపోతూ ఉన్నారు, ఈరోజు అఖిలపక్ష సమావేశం అనేది నిర్వహించాలని ముందుకొస్తున్నారు, మా పార్టీ స్టాండ్ ఏందన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి విషయంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే పోరాడుతున్నారు తప్ప, ఈ యొక్క అఖిలపక్ష సమావేశం అన్నది ఒక విఫలపక్ష సమావేశంగా మారిపోయింది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, మా పార్టీ అధ్యక్షులు మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నటువంటిది తీసుకురాగలరు. దానికోసం పోరాటం కొనసాగిస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా మేము చేస్తున్నటువంటి పోరాటంలో కలిసి వచ్చే పనైతే వారితో కలిసి మేము పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామనని మరొక్కసారి మనవి చేసుకుంటూ, యూటర్న్ అంకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండా, అసలు ప్రత్యేక హోదా అన్నటువంటి టాపిక్ని దయచేసి యూటర్న్ అంకుల్ గారు దాన్ని డైవర్ట్ చేయొద్దు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడండి అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి యూటర్న్ అంకులకి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ అంకుల్ సర్టిఫికేట్ మాకు అవసరంలా. ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందే తప్ప మేము యూటర్న్ అంకులు చేసి చెప్పేటటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. స్పెషల్ ప్యాకేజ్ అడిగారు, స్పెషల్ ప్యాకేజ్లో ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని మీరు పరిశీలించారు. ఈరోజు సడన్గా ప్లేట్ మార్చి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారు. మా స్టాండ్ అన్నటువంటిది కన్సిస్టెంట్గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసేటప్పుడు ఒక్కటే చెప్పారు, తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే నేను గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాను. నేను నేర్చుకోమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఈ యొక్క యూటర్న్లు తీసుకోవద్దు అని చెప్పి చెప్పండి. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు తీసుకునేటటువంటి యూటర్న్ సార్. ఒకరోజు ప్రత్యేక ప్యాకేజ్ అంటారు, ఇంకొక రోజు ప్రత్యేక హోదా అంటారు. మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారన్నటువంటి విషయం మర్చిపోవద్దు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి చెప్తా ఉండా. ఏ నిర్ణయం తీర్చుతో ఏ కార్యక్రమాన్ని అయితే కార్యాచరణ రూపొందించారో ఈ రాష్ట్ర ప్రయాణికం కోసం ఇప్పుడు ఎడతెరపి లేకుండా ఉద్యమాలు చేస్తూ ఆఖరిగా ఇవాళ పదవి త్యాగానికి కూడా ఇవాళ మరి ఆయన ఇచ్చిన కార్యాచరణని దాన్ని శుద్ధితో అమలు జరపడానికి పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే అన్నిటితో సంసిద్ధమై ఉన్నారు. ఏదైనప్పటికీ సోమవారం నాడు ఇది ప్రక్రియ వస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ మీ కుయక్తులు మీ తాలూకా జిమిక్కులు ఇవన్నీ కట్టిపెట్టండి. ఇప్పుడు కావాల్సిన అఖిల సంఘాల తాలూకా సమావేశాలు కాదు, కార్యాచరణ కావాలి. మీ కార్యాచరణ చెప్పండి, మీ విధానం చెప్పండి, ఏ విధంగా పోరాటం చేయాలో ఆ సమస్యను ముందు పెట్టండి. అంతేగాని కాలేయ పని చేస్తూ సమావేశం పెడుతూ నేనేదో చేస్తాను, 29 సార్లు ఢిల్లీకి వచ్చి, 20 సంవత్సరాలు ఢిల్లీకి వచ్చి ఏం చేస్తావు, ప్రధానమంత్రిని కలిసి నీ స్వార్థం కోసం నీకున్న బలవంతుల్ని ఆ బలవంతుల్ని కాపాడుకోవడానికి నువ్వు పక్క చేయడానికి వచ్చావు తప్ప రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆశించేది మాట్లాడావా? నీ ఇచ్చిన రిప్రజెంటేషన్లో ప్రధానమంత్రి ఇచ్చిన కార్యాచరణలో ఎప్పుడైనా సరే అంశాలు తీసుకుంటే చట్టంలో ఉన్న అంశాలను పక్కతో పట్టించిన ప్రయత్నం చేశారు తప్ప దాన్ని ఎప్పుడు బలపరిచే అంశాన్ని ఇప్పుడు ఒక్కసారి కూడా తీసుకోవాలని మళ్ళీ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ ప్రత్యేక హోదా విభజన చేయడం అంశాలు నెరవేర్చడమే జయంగా మరి పోరాటం చేస్తామనే విషయాన్ని మరి రాష్ట్ర ప్రధాని గారికి ఇప్పటికే మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ తాలూకు నిర్ణయంతో ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.
ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మీ శివ బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.